నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సినీ దర్శకుడు యాక్టర్ ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకుడు ముత్యాల సాయి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు సినీ దర్శకుడు యాక్టర్ ఆర్ నారాయణమూర్తి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా నాయకులు కొండమడుగు నరసింహ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భయకంపితమైపోయి మాస్కులు ధరించి శానిటైజర్లు పూసుకుని ఇళ్లకే పరిమితమైపోయిన దశలో ఏ మాస్కులు ధరించకుండా ఏ శానిటైజర్లు పూసుకోకుండా ఆరుగాలం కష్టపడి మనందరికీ అన్నం పెడుతున్న ఏ అన్నదాత ఉన్నాడో ఏ రైతన్నున్నాడో ఆ రైతన్న ఎడల ఏ మాత్రం గుర్తింపు గౌరవం ఉన్నా అయ్యే నరేంద్ర మోడీ గారు దయించి ఈ నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయండి. చట్టాలతో పాటు ఈ విద్యుత్ సరఫరా చట్టాన్ని కూడా రద్దు చేసి ఆ రైతు రుణం తీర్చుకోవాల్సిందిగా నేను నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సరఫరా చట్టాలు కూడా ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటున్నట్టే రైతు గారు మేము కానీ మీరు కానీ ఇవాళ మన కేసీఆర్ గారు ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు. రైతు బంధు పథకం, రైతు బీమా, సుమరి పథకం ఇలాంటి చాలా చట్టాలను ఇంప్లిమెంట్ అయితే మొత్తం కంప్లీట్ కరెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కార్పొరేటర్స్. మళ్ళా అగైన్ మీటర్స్ వస్తాయి, మళ్ళా అగైన్ బిల్లు కట్టాలి. రైతుకన్నా బిల్లు కట్టకపోతే ఇమీడియట్ గా కట్, అంత డ్యామేజ్ జరుగుతుంది. ఈ రైతు బంధు పథకాలు కానీ ఇలాంటి కానీ ఏముండవు. మొత్తం కార్పొరేట్ వ్యవసాయం మొత్తం డబ్బు 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 డబ్బు. కాబట్టి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంలో ఒక సత్యం, ఒక ధర్మం, ఒక న్యాయం ఉందని నేను నమ్మి కళాకారుడుగా నేను రైతుల సినిమా తీశాను. ఆ రైతుల సినిమాను చూడండి, ఆదరించండి. సేమ్ టైం ఢిల్లీలో ఏ రైతాంగ ఉద్యమం జరుగుతుందో మహోన్నతంగా ఆ ఉద్యమానికి సమీప ప్రకటించండి. ధన్యవాదాలు.